వెల్కమ్ టు ఏవన్ టీవీ. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే ఆయుధమని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. వరంగల్ లోక్సభ పరిధిలోని తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన స్వీప్ అవగాహన సదస్సు మెహ్మా భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లా పరిధిలో ఓటింగ్ శాతం పెంచడానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఓటు వేసి సమర్థుడైన నాయకులను ఎన్నుకోవాలని కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో భారత్ ఒకటని పేర్కొన్నారు. ప్రధాన కూడళ్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో సెల్ఫీ పాయింట్ల ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ విస్తృత ప్రచారం చేస్తున్నట్లు వెల్లడించారు. వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను మహిళలకు ప్రదానం చేశారు. అదేవిధంగా పోటీల్లో పాల్గొన్న మహిళలకు ఓటర్లతో ప్రతిజ్ఞ చేయిస్తున్న బల్దియా అధికారులు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను అధికారుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మహిళలతో ఎన్నికల ప్రతిజ్ఞ చేయించారు. అదనపు కమిషనర్ అనిసూర్ రషీద్, డిపిఆర్ఓ అయ్యూబ్, పోలింగ్ మెటీరియల్ నోడల్ అధికారి విజయలక్ష్మి, పీడబ్ల్యూడి చీఫ్ నోడల్ అధికారి సత్యలక్ష్మి, సిడిపిఓ విశ్వజ, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సత్యం, లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు, వరంగల్ తూర్పు నియోజకవర్గ నోడల్ అధికారి రాజేష్ కుమార్, టీఎంసీ రమేష్, ఐసీడీఏఎస్ సూపర్వైజర్ వెంకటరమణి, సీఓలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము రానున్న లోక్సభ ఎలక్షన్లో భాగంగా ఓటింగ్ శాతం పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనము జిఎండబ్ల్యూసీ కమిషనర్ ఆఫీస్ ముందు ముగ్గుల పోటీలు కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ముగ్గుల ద్వారా ఓటు యొక్క ప్రాధాన్యతను వివరించుకుంటూ అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మెప్మా ఆధ్వర్యంలో. దీనికి లీడ్ బ్యాంక్ ఆఫీస్ మేనేజర్ వాళ్ళు కూడా వాళ్ళ వంతు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మెయిన్గా మేము ఏ కార్యక్రమాలు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లోకి ఓటింగ్ ప్రాధాన్యత తెలియజేయడము, మరియు అందరూ కూడా ఓటింగ్ పార్టిసిపేషన్లో పార్టిసిపేట్ అయ్యి ఓటింగ్ శాతం పెంచడము. కావున ప్రజలందరూ అవగాహన చేసుకొని ఓటింగ్ యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి ఓటు వేయించే విధంగా ఎటువంటి నైతికంగా అంటే మనము ప్రలోభాలకు గురి కాకుండా, మరియు ఏ ఒక్క రోజు కోసం మనం దాన్ని ఆలోచించకుండా అందరూ కూడా ఓటింగ్ అనేది పార్టిసిపేట్ అవ్వాలి. అందరూ కూడా ఓటు వేయాలి. అందరూ ఓటింగ్ శాతంలో పాల్గొని 100% కూడా మన వరంగల్ పార్లమెంట్లో కూడా మనము ఈసారి ఎక్కువ శాతంతో ఓటింగ్ జనాలు పార్టిసిపేట్ అయ్యే విధంగా మేమంత కృషి కూడా చేయాలని కోరుతూ